వంక దాటితేనే చదువు. తలపై పుస్తకాలు పెట్టుకుని నడుములోతు నీటిలో దిగి వంకను దాటితే కానీ పాఠశాలకు చేరుకోలేని దుస్థితి ఈ విద్యార్థులదే. సింగనామల మండలం పోతురాజు కాల్వా నుంచి సోదనపల్లికి వెళ్లే దారిలో వంక ఉంది. గతంలో ఇక్కడ వేసిన రోడ్డు ఇటీవల వర్షానికి కొట్టుకుపోయింది. పోతురాజు కాల్వా గ్రామానికి చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు నిత్యం నిండుగా ప్రవహిస్తున్న వంకను జాగ్రత్తగా దాటి సోదనపల్లి ఉన్నత పాఠశాలకు చేరుకోవాలి. విద్యార్థులతో పాటు 2 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన నిర్మాణానికి నిధులు వచ్చినా పనులు ప్రారంభించకపోవడంతో కొంతమంది విద్యార్థులను తల్లిదండ్రులు ఉదయం సాయంత్రం పనులు మానుకుని వచ్చి వంకను దాటిస్తున్నారు. సోదనపల్లి స్కూల్ హై స్కూల్లో చదువుతున్నాను, 10వ తరగతి చదువుతున్నాను. రోజు స్కూల్ పోయేటప్పుడు నడుచుకుంటే వాళ్ళన్న ఈ వంక అనేది అడ్డంగా ఉంది. వంక వచ్చినప్పుడు నీళ్ళు అనేది పై వరకు అవడం వల్ల బుక్కులు అన్ని నానిపోకుండా పైకి ఎత్తుకొని పోతున్నాం అన్న. మా పేరెంట్స్ అనేది అక్కడికి తిరిగి రోజు సాయంత్రం రాల్సిందే జరుగుతాం. మీద చాలా ఇబ్బందిగా ఉంది. మేము పిల్లలందరం చాలా ఇబ్బంది పడుతున్నాం ఆడికి పోవాలంటే. నేను పోతురాజు కాలం నుంచి సోదనపల్లి వరకు 3 కిలోమీటర్లు నడచాలి. మా ఊర్లో స్కూల్ లేక మేము రోజు 3 కిలోమీటర్లు నడుస్తున్నాం. మాకు రోడ్డు ఏపీగా చిన్నపిల్లలు మానుకున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి రాకుండా తల్లిదండ్రులు అందుకు చిన్నపిల్లల్ని దాటించుకుంటున్నారు. రోజు చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు పనులు మానుకొని వస్తున్నారు. వంక దాటి చేకు వస్తున్నారు. పెద్దలు పిల్లలు మేమందరం చేతులు కట్టుకుని వస్తున్నాం. పెద్దలు రాకపోతే మధ్యలో వంక వస్తుంది. మధ్యలో వంక రాకుండా వేపించడానికి మాకు జాగ్రత్తలు పాటించండి. పేరు తెలుసమ్మ, ZPHS స్కూల్ చదువుతున్నాను. పొదరాస్కాల నుంచి స్కూల్ పోవాలంటే 3 కిలోమీటర్లు, మధ్యలో వంక ఉంది. ఆ వంక కోసింది, నడుములో నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ కొట్టుకొని పోతామో కూడా భయంగా ఉంది. మాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాం. మా తల్లిదండ్రులు అలాగే పనులు విడిచిపెట్టుకుని వచ్చి మమ్మల్ని దాటిస్తున్నారు. రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు నాగసూద, నేను 7th క్లాస్ చదువుతున్నాను సోదనపల్లి. వాన వస్తాంటే వంక వస్తాంటే పోదు. 3 కిలోమీటర్లు వంక వస్తాంటే చేతులు 2 కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ పోతున్నాం. మధ్యలో వంక వస్తుంది, అందరూ చేతులు కట్టుకొని పోతున్నారు. 7th క్లాస్ చదువుతున్నాను సోదనపల్లి గ్రామంలో ZPHS స్కూల్లో చదువుతున్నాను. మాది పోతురాజ్ కాలం నుండి సోదనపల్లికి పోవాలంటే 3 కిలోమీటర్లు నడిచాలి. వచ్చే పోయేకి 6 కిలోమీటర్లు నడిచవలసిన మాకు ఈ రోడ్డు అయిపోయింది. వంకలు దాటాలంటే మేమందరం కలిసిపోయి చేతులు పట్టుకొని పోతున్నాం. రోజుగా వస్తున్నాయి, మునిగిపోవాలని ఎక్కడెక్కడ భయం వేస్తుంది.